బీటీవీ, ఇది మీ టీవీ. ఇక్కడికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, జన సైనికులకు మరియు నా మిత్రులకు అభినందనలు తెలియజేసుకుంటూ, నేను ఇక్కడ మాట్లాడడానికి వేదిక కల్పించిన నా గురువు సమ్మానులు శ్రీ టోనీ గారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకున్నాను. ఎందుకు తెలుపుకున్నానంటే, నేను ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద నిలబడడానికి ముఖ్య కారణం ఆయన. పవన్ కళ్యాణ్ గారంటే మాకు అభిమానం, పవన్ కళ్యాణ్ గారంటే మాకు ప్రాణం. దానికోసం ఏం చేయాలి అని నేను 16 సంవత్సరాల ప్రాబ్లం వేదన పడుతున్నప్పుడు మాకు సేవ నేర్పించిన వ్యక్తి అతను, మాకు బ్లడ్ క్యాంపులు నేర్పించిన వ్యక్తి అతను, మాకు అన్నదానాలు నేర్పించిన వ్యక్తి అతను, పేదలకు సేవ చేయండి అని చెప్పింది వ్యక్తి అతను. సహజంగా 18, 19, 20 సంవత్సరాల పిల్లలు ఏం చేస్తారంటే సినిమాలోకి వెళ్ళి పేపర్లు ఎగరేస్తారు, సినిమా నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమా గురించి డిస్కస్ చేసుకుంటారు. కానీ ఆయన మాకేం నేర్పాడో తెలుసా, సినిమా ముందు వృద్ధులకు అన్నదానం చేయండి రా, వాళ్ళకి కడుపు నింపండి అని చెప్పాడు. సినిమా ముందు బ్లడ్ ఇవ్వండి రా, రోగులు కాపాడండి అని చెప్పాడు. ఇవన్నీ అయిపోయాయి. 18 సంవత్సరాలు కష్టపడ్డాం, తర్వాత వచ్చాం. టోనన్న ఏంది మన పరిస్థితి అన్నాడు. రే, మన బాసు రాజకీయ రంగంలోకి రాబోతున్నాడు, మనం నిలబడాలను. ఎట్లా అన్నా ఇక్కడ వర్గాలు అయిపోయా అయిపోయాటని మనకి కళ్యాణ్ బాబు గారు కనిపిస్తున్నారు. ఎన్ని తుఫాన్లు రాని, ఎన్ని సునామీలు రాని, ఎంతమంది వాదనలు లేని, ఎంతమంది నా మీద విమర్శలు చేయని, నాకున్నది ఒకటే మతం, ఒకటే కులం, ఒకటే ప్రాంతం, పవన్ కళ్యాణ్. ఆయన వైపు నేను నిలబడతాను. మీరు నా వైపు నిలబడతారా అని వ్యక్తి అడిగాడు. ఆ వ్యక్తి నిలబడతామన్నా అన్నాం. ఈరోజు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టాడు. అందుకు ముందు ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రెండో పాయింట్కి వస్తాం. మనకి తెలుసో తెలియకో, ఒకసారి మనం ఎలక్షన్కి పోయాం. ఆ ఎలక్షనే 2009. ఆ 2009లో ఏం జరిగిందో తెలుసా, నేను ఇలాగే హైదరాబాద్లో ఒక మీటింగ్ అటెండ్ అయ్యాను టోనన్ సైడే. అక్కడ ఒక వక్త, పెద్ద వక్త ప్రసంగిస్తూ, అయ్యా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయా అసెంబ్లీ నియోజకవర్గాలు అన్నాడు. 297 అయ్యా అన్నాడు. మనం రెండు ఇవ్వబోతున్నాం అవతలకి, ఒకటి చంద్రబాబు నాయుడు, రెండు రాజశేఖర రెడ్డి. అదేందన్నా, రెండేందన్నా ఇచ్చేది, మనం ఎట్టన్నా అని అడిగాం. ఓరే, మనకున్న బాస్ మన ఫాలోయింగ్ అనుకుంది, మనం పోతే గెలిచేస్తున్నాం అన్నాడు. ఇది కరెక్ట్ కాదేమో అనిపించింది నాకు. కానీ 2009 తిరిగి వచ్చిన తర్వాత, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత నా ఎనాలిసిసే కరెక్ట్ అయింది. 292లో వాళ్ళకి ఏదో రెండు ఇచ్చేది మనమా, ఎందుకు ఇవ్వలేకపోయామంటే, మనం బ్యానర్లు కట్టాం, ఫ్లెక్స్లు వేసాం, జనాలకు సేవ చేసాం. కానీ పార్టీ నిర్మాణానికి అది ముఖ్యం కాదు. మనమేంటి, మన పార్టీ సిద్ధాంతం ఏంటి, మనం జనాలకు ఏం చేయబోతున్నాం, మనం వస్తే వాళ్ళకి ఏం మేలు జరుగుతుంది. 1983లో NTR వచ్చారు. వచ్చినప్పుడు ఆయన స్పష్టంగా జనాల్లో ఉన్నాడు, స్పష్టంగా జనాలకి ఏం చేస్తున్నాడో చెప్పాడు, మీకు ఏం కావాలో నేను చేయగలుగుతానని చెప్పి నమ్మకంలో కల్పించాడు. ఊరు వాడా తిరిగాడు, గట్టు మీద అన్నం తిన్నాడు, బావి దగ్గర స్నానం చేశాడు, పేదవాళ్ళతో కలిస్తున్నాడు. అతనికి ఆయన ఏం చేశాడో జనాలకు చెప్పాడు. ఈరోజు మన బాస్ అయితే అవన్నీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. రైట్, ఒప్పుకుంటాం. ఆయన వస్తాడు, ఆయన నెల్లూరులో కాదు రాష్ట్రం మొత్తం తిరుగుతాడు. కానీ అంతకు ముందు అక్కడ ఉండాల్సింది ఎవరు, చెయ్యాల్సింది ఎవరు, చెమట చుక్క చిందించాల్సింది ఎవరు? మనం. ఎన్నికల క్షేత్రంలోకి పోతున్నాం, ఇక్కడ పెద్దలు పెద్దలందరూ చెప్పారు, మనం గెలుపు ఓటములు అనేది తర్వాత సంగతి, ముందు పోదామని. రైట్, మంచిదే, దానికి నేను కాదంట్లా. కానీ యుద్ధం చేసేటప్పుడు గెలవటం ముఖ్యం మిత్రమా, ముందు గెలవటమే ముఖ్యం. యుద్ధం చేసేవాడికి ఓడిపోతే స్వర్గానికి వెళ్తాం, చచ్చిపోతే గెలుస్తామని పోకూడదు. అవతల ఉండి కొట్టాలని ఉద్దేశంతోనే పోవాలి. దానికి కావాల్సిన సమగ్రమైన ఆయుధాలు ప్రతి ఒక్కటి మన చేతిలో ఉండాలి. ఎలక్షన్కి ఓటు ఆయుధం. ఎంతమందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఓటుంది, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్, ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఆల్మోస్ట్ ఇక్కడ చాలామంది రైజ్ చేయాల. మీ ఇళ్ళల్లో ఎంతమందికి ఉంది, అట్లీస్ట్ మీ ఓట్లో ఎంతమందికి ఉందో మీకు తెలుసా, మీ ఓట్లు ఎంతమందికి ఉందో తెలుసా? ఇవన్నీ రివ్యూ చేయండి, తీండి. మీరేం చేయబోతున్నారో ముందు చెప్పండి, వాళ్ళని ఓటర్లుగా మార్చండి. ఓటర్లుగా మార్చిన తర్వాత వాళ్ళకు ఒక భరోసా కల్పించండి, మేము చేస్తున్నాం, మేము వస్తున్నాం, మా అన్నయ్య వస్తున్నాడు, వచ్చిన తర్వాత మేము చేయబోతున్నాం, చేస్తాం, మీరు మాకు ఒక్కసారి ఓటిచ్చి చూడండి, ఒక్కసారి మాకు ఓటు వేసి చూడండి, మేము ఇది చేస్తాం అని చెప్పి మన మేనిఫెస్టోలో ముందు పెట్టండి.
అయ్యా మేనిఫెస్టో ఇంకా రాలేదు కదా, నువ్వేదో చెప్తున్నావు మేనిఫెస్టో మేము ఏడ పెడతాం అనొచ్చు మీరు, రైట్? ఏ ఇప్పుడు డివిజన్లో నెల్లూరులో సమస్యలు లేవా? మనం పెద్ద పెద్ద సమస్యలకు పోవలేదండి, పెద్ద పెద్ద సమస్యలు చూసుకోవడానికి. ఆ రాష్ట్రంలో మన పల్లెమ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఇక్కడ సారోలు ఉన్నారు. మీ వార్డులో, నీ ఇంట్లో, నీ వీధి దగ్గర ఏం జరుగుతుంది? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే, ఇంక్లూడింగ్ మీ, మీతో ఎవరైనా మీ కార్పొరేట్ దగ్గరికి పోయి, మేము 2014 ఎలక్షన్లో నీకు ఓటేసి గెలిపించాం, ఈరోజు మా ఇంటి ముందుకు నీళ్ళు రావట్లేదు, కులాయిలు రావట్లేదు, కరెంట్ ఎలగట్లేదు అని ఎంతమంది మీలో ప్రశ్నిస్తున్నారు? ఒక ఎంఆర్ఓ అని ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? వెరీ గుడ్, ఒక హ్యాండ్ వేసింది అక్కడ, ఒక్క హ్యాండ్ వేసింది. థ్యాంక్ యూ మిత్రమా, రెండు హ్యాండ్ సార్ గారు. సార్కి నేను దీంట్లో థ్యాంక్స్ చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు నలిగిపోయి ఓడిపోయి గెలిచి ఇక్కడ కూర్చున్నారు. సో ఇలాంటి విషయంలో సార్ థ్యాంక్స్ చెప్పాలే. ఒక రైట్, ప్రశ్నించండి, ఫస్ట్ ప్రశ్నించండి. మనం ప్రశ్నించడానికి వచ్చాం. ఈరోజు చూస్తున్నాను, నాకు తెలిసి ఒక 2-3 సంవత్సరాల క్రితము పింఛన్ తీసుకోవడానికి ఎవరు ఆసక్తి చూపేది లేదయ్యా. ఆడకు వచ్చే ఏమొస్తుంది, 1-2 వందలు వస్తుంది, ఎందుకబ్బా బాధలు అని చెప్పాడు కూర్చునేవాళ్ళు. రమణ, చాలామంది స్పీకర్స్ ఉన్నారు, ప్లీజ్. ఓకే, ఇది చెప్పి కంప్లీట్ చేస్తాను. ఆ 200 కోసము ఎవరు ఆశపడేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ప్రతి పండుటాకు, ప్రతి వృద్ధుడు, ప్రతి వయసు అయిపోయిన వ్యక్తి, ఆ పింఛన్ వస్తే నేను బాగుపడతానేమో, ఆ పింఛన్ వస్తే నా కోడల దగ్గర, నా కొడుకు దగ్గర చేయి చాపరక్కర్లేదేమో, నా ఖర్చులు నాకు సరిపోతాయి కదా అని చెప్పి చాలా ఆశపడుతుందండి. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? ఉన్న వాళ్ళకి ఇచ్చిన 1000 రూపాయలని, సారీ చాలా ముఖ్యమైన విషయం సార్, అందుకే టైం తీసుకున్నా. ఒక వ్యక్తిని చూశాను నేను, ఆమె అక్కడికి వస్తుంది, టకటక లోపల ఉన్న దాని ఏం చెప్తారు, తాలి బొట్టుని, బొట్టుని తీసేస్తుంది, లోపల పెట్టుకుంటుంది. ఆడికి పోయేసి ఆ 1000 రూపాయలు తీసుకుంటుంది. అట్లా 5 నెలలు చేస్తామే, తిరిగి 5 రూపాయలు వడ్డీకి ఇస్తున్నావు నాకే, నేను కావాలందరికీ తీసుకున్నావు దగ్గర, 5 రూపాయలు వడ్డీకి ఇస్తున్నావు నాకు. అలాంటి వాళ్ళకి కాదు ఇవ్వాల్సింది. ఎవరైతే నడవలేకుంటారో, ఎవరైతే కూటికి లేకుండా ఉంటారో, ఎవరైతే ఒక పూట అన్నం తొరికితే చాలు అనుకుంటారో, వాళ్ళకి ఇవ్వండి. ఈరోజు నేను జన్మభూమి కమిటీ నెంబర్ను సార్ టీడీపీలో, నేను కల్లారా చూసా, దాన్ని వ్యతిరేకించానని, ఆ పద్ధతి వద్దన్నానని. ఎవరికైతే 2-వీలర్స్ ఉన్నాయో, ఎవరికైతే ఫ్రిడ్జ్లు ఉన్నాయో, ఎవరికైతే ఏసీలు ఉన్నారో, ఎవరికైతే సౌకర్యమైన జీవితం జరుగుతుందో, వాళ్ళకి పింఛన్ రద్దు చేసి మిగతా వాళ్ళకి ఏమన్నానో, ఆ వర్గం ఒక వర్గం నన్ను కక్షి కట్టింది. ఆ రోజే నేను టీడీపీ నుంచి బయటకు వచ్చాను, ఎందుకంటే యాక్చువల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. ఇవన్నీ జరగకుండా మనం ప్రశ్న విద్దాం, మనం జన సైనికులుగా మారదాం, పవన్ కళ్యాణ్ గారికి తోడుంటాం. అలాగే ఈ నెల్లూరు జిల్లాలో, ఈ నెల్లూరు సిటీలో, ఈ నెల్లూరు జిల్లా మొత్తానికి పవన్ కళ్యాణ్ వెనక నడవాల్సి ఉంది. మొదటి వ్యక్తి పోతురాజు అంటోనే, ఆ తర్వాత మనం, ఆ తర్వాత ఎవరైనా. ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బీటీవీ, ఇది మీ టీవీ.